దర్శక ధీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న లీకేజ్ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు. అందుకే షూటింగ్ సెట్ లోకొచ్చే యూనిట్ సభ్యులు ఐడి కార్డులు మెడలో తగిలించుకుని అడుగు పెడతారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ట్రిప్లార్ పాన్ ఇండియా కథాంశంతో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లాక్డౌన్ తో అప్డేట్స్ లేక నిరాశలో ఉన్న అభిమానులు కొన్ని రోజులుగా ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూ ఉండడంతో జోష్ మీదున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో తన ఐడి కార్డ్ ని షేర్ చేశారు. ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ ఐడి కార్డ్ ధరించానని ఎన్టీఆర్ సరదాగా వెల్లడించారు. సెట్స్ మీదుండగా ఐడి కార్డ్ వేసుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఐడి కార్డులో నందమూరి తారక రామారావు అని పేరుండగా హోదా స్థానంలో యాక్టర్ అని ఉంది. తారక్ బ్లాక్ టీషర్ట్ బ్యాగ్ తో స్టైలిష్ గా ట్యాగ్ వేసుకుని నిలబడగా పక్కనే ఉన్న మన జక్కన్న కూడా తన మెడలో ఉన్న ట్యాగ్ ను చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ లో పాటను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. జక్కన్న, తారక్ ట్రిప్లార్ ట్యాగ్ తో షూట్ లొకేషన్ లో దిగిన స్టిల్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ట్రిప్లార్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తోంది. ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.